Adego no pe el parto yo. Y no como no afuera. Bujur sala. షేర్ల సంగటి 30 షేర్ల సంగటి అన్నం జన సంగటి జన సంగటి ఒక ఓటికి ఒక గొర్రె ఒక గొర్రె हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। माय नेम इज अब्दुल खादर, यू आर वाचिंग ए केस फीस्ट। మా ఫ్రెండ్ వాకి విరిగిపోయిందనమాట, ఇక్కడ నుంచి ముచ్చగిరికి వెళ్తున్నాము. అక్కడ వాడు ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటాడంట, చూద్దాం. అంటే నాటు వైద్యం అంటారు కదా, సో ఆ నాటు వైద్యాని కోసం వెళ్తున్నాడు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అది ఎలా ఉంటుందో. లెట్స్ ట్రై ట్రై చేయడంలో ఏమైపోతుంది. నాకు కూడా కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది. ఇందాకేం జరిగిందంటే, సో ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే వచ్చానమాట టైంపాస్ చేయడానికి కొంచెం సేపు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలు కదా, బండి బాగుందన్న బండి నడుపుతాను అంటున్నారు వాయమ్మ. సో అదంతా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు కదా. చిన్నపిల్లలు మెంటాలిటీ పోలే ఉంటారా, సరే మన డెస్టినేషన్కి మళ్ళీ వెళ్ళిపోదాం. ఒకటి పదేగా రాయారా శివ సబ్బు గిరిసొప్పు బట్టలతో పెడుతుంటారా బాబు, ఇప్పుడు చికెన్ మాడతాం. ఇట్లే ఇప్పుడు ఆర్డర్ అప్పుడు ఆడుకుంటాం. ఏం పెద్ద ఏం ఇందా అంత సమానంగా మావానికి వాళ్ళు చాలా పిల్లలకి ఎవరు కట్టుకుని వాళ్ళు లేరా? ఇంతమంది వచ్చింది వీడియో తీసేకొచ్చాము పనికి. ఈడ తీసారు తాత, హాయిగా ఇక్కడ అదో ఈడ ఈడ టీవీ లేకపోతారు. టీవీ లేక వంద మంది చూడు గట్ల. ఇప్పుడు బాగుంది, ఒకసారి వేసుకోపోయి తింటే అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. కొంచెం పట్టుకుంటుంది, కొంచెం నొప్పి ఉంది పట్టుకోవచ్చు. భోజనం సలా నాలుగు రోజులు ఉంది కట్ట, నాలుగు రోజుల తర్వాత వచ్చాడు. సరే వచ్చి బాగా ఎంత బండి నడుపుతూ పడినాడా? బండి పెద్ద బండి ఉంది తప్ప మొగడు దగ్గర కేటీఎం, దాంతో పడినాడు, దాని మీద పడినాడు. షైన్ పోయి రా, షైన్ అహ్మదుల్లా కేటీఎం పోతే అత్తకు నైగిరాలు. షైన్ షైన్ పోయి రాక్ సర్పునట్లా కదా.
केटीएम लेवर राइड करना है जरा केटीएम से राइड नहीं होते भाई बैक पेन आता हूं बैक पेन आता है टूर में अच्छा रेट है सस्ती डिस्को ने हे వావ్ సిక్స్ సిక్స్ ఆ ఫోరా ఏమో తెలియదు ఇక్కడ రోల్స్ ఫోరా ఏరా అంత దూరం కొడితే ఫోరేనా సో గైస్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఇంటికాడ నుంచి రైడ్ చేసి వచ్చా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి యాక్చువల్గా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్కి ఒకరికి కాల్ ఎరిగింది అక్కడ నేను షూట్ చేయలేకపోయినా రీజన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళంతా కాపీరైట్ క్లెయిమ్స్ వేస్తాము ఇది ఇల్లీగల్ బిజినెస్ అని చెప్పేసి షూట్ చేయలేదన్నమాట దాని తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు శివ అని అక్కడ అతను చెప్పాడంటే ఇక్కడ రామాలయం చాలా ఓల్డ్ టెంపుల్ ఉందన్నమాట అక్కడికి వచ్చేసి కొంచెం సేపు రామాలయంలో విజిట్ చేసేసి దీని ప్రాముఖ్యత మా ఫ్రెండ్ చెప్తాడు అంతగా నాకు తెలీదు శివ చెప్తాడు సో అక్కడ నుంచి వచ్చేసి ఏం చేసాము తెలుసా తర్వాత కొంచెం సేపు ఇక్కడ క్రికెట్ ఆడుతా అంటే క్రికెట్ ఆడుకున్నాము ఈ రోజుకి ఇక్కడ క్లోజ్ చేసేద్దాం మన వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకొకసారి ఇంకొక స్టోరీతో వస్తాం మన గుడి గురించి చెప్పు కొంచెం గుడి ఏమి 1600 సంవత్సరాలు అయిందంట ఇది నీ గన్న పిల్లలేదు అట్లా మెడకెట్లు మెతుకులేదు అప్ప దేవుడు నానే వన్నెళ్ళు బతుకు అది మా 100 ఏళ్ళు బతికోళ్ళు 1600 జనం పోయినారు అప్పటికి ఉత్తరాయణంలో 2000 ఏళ్ళు బతుంటంట సత్యార్థ కలిగిందిలా త్రేతాయుగంలో 1200 సంవత్సరాలు వచ్చింది తర్వాత ద్వాపరయుగంలో 400 సంవత్సరాలు బతికినారు ఇది కలి 800 సంవత్సరాలు బతికినారు ద్వాపరయుగంలో ఎట్లా తాత ఎవరు పెట్టింది ఒక్కొక్క రాయి ఇది ధర్మరాజు పాండవ యుగంలో పెట్టినారు పాండవుల కాలంలో కెమెరా ఆన్ చేయక ముందు తాతగారు ఏమన్నారంటే సార్ సార్ అని పిలిస్తే సార్ పిలిచకండి తాత అని చెప్తే ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట ఆ స్టోరీ ఏంటంటే ఇది ఒక రాయి చూసారా దీని సైజ్ ఎంత పెద్దగా ఉందో ఆ కాలంలో ఒక్కరే లేపి పెట్టేవాళ్ళంట ఈ రాయి భీముని కాసేపు పెట్టేసేవాడు భీముని కింద ఇంక మించి మనం మా కలిగిరా నువ్వు బలాటే నువ్వు కింటంలో ఎప్పుడన్నా 50 కేజీలు చెప్పేవాళ్ళు అట్లా ఇప్పుడు ఒక్క గొర్రె ఏమో చెప్పినారు కదా కెమెరా ముందు చెప్పండి 30 షేర్ల సంగటి 30 షేర్ల సంగటి అన్నం జొన్న సంగటి ఒక ఫోటో ఒక గొర్రె దాంట్లో నంచుకున్నాక 20 రూపాయలు చేసినారు అట్లా 3 గొర్రెలు 90 షేర్లు అంటే 90 కిలోలు 90 కిలోలు అట్లా వాళ్ళకి ఇట్లా రాయి ఇట్లా తీసేట్టు పెట్టినారు అంటే బిచ్చ మాదిరి పెట్టినారు అయ్యా వాళ్ళు 6 రూపాయలు చేసిన వాళ్ళు మాన్యులు మరి ఇప్పుడు 50 కేజీలు చెప్తాము 4 గిట్లకి 50 కేజీలు చెప్తాము అవును వాళ్ళు 90 షేర్లు అన్నం తింటే ఇంకా ఈ మాత్రం లేపుతారు పైకి లేపి ఆ మాత్రం తీసుకుని పెట్టినారు వాళ్ళు సరే దాదా ఉంటాం మరి ఫోటో తీయాలా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కూడా చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మామూలు చెప్పండి జై విష్ణు తుమ్ రామదుతుమ రాంజనం ప్రశాంతము విష్ణు తుమ్ రామదుతుమ రాంజనం ప్రశాంతము ఆంజనీయ పుత్ర ఓం కేశరి పుత్ర జై జగద్దేవ వీరాంజనం ఉగ్రాంజనం రామాంజనం విష్ణు తుమ్ రామదుతుమ విమద్గిరి వీరాంజనం వాయుపుత్ర వరాంజనం ప్రశాంతం విష్ణు తుమ్ థ్యాంక్ యూ దాదా థ్యాంక్ యూ చుమ్మా ఓకే ఓకే శ్వాసలో ఏమో చెప్తారు కదా దానికి నాన్ స్టాప్గా చెప్పేశాడు మీరు ఇలాంటివి ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ బాక్స్ చెప్పేస్తే శ్లోకాలు మేము మా తాతతో చెప్పిస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అలానే ఇలాంటి వీడియోస్ మీ దగ్గర ఎక్కడైనా మీ దగ్గర పరిసరాల్లో పురాతనమైన ఉన్నట్టు అయితే కామెంట్ చేయండి మేము రావడానికి అయితే ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ